సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం నగరం గ్రామంలో సర్పంచ్ ఆరుట్ల స్వరూప శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మంద చంద్రసాగర్, పంచాయతీ సెక్రటరీ మౌనిక, వార్డు సభ్యులు, టిఆర్ఎస్ నాయకులు ఆరుట్ల నారాయణ రెడ్డి, జీడిపల్లి రవి, కాముని రవి తదితరులు పాల్గొన్నారు। భాగంగా మా నగరం గ్రామంలో మేము పోయిన 20వ తారీఖు నుంచి స్టార్ట్ చేసినాం పనులు। 200 చెట్లు పెట్టినాం, చెట్ల చుట్టూ సాఫ్ చేపించినాము, ఈ ఆర్ఎంబి రోడ్ సాఫ్ చేపిస్తున్నాము। ఈ 4 రోజులు అయ్యింది, చెట్ల గుత్తలు తీసిపోయాలి, ఒక 1000 ఇత చెట్లు కావాలని చెప్పి ఆర్డర్ చేసినాం। వేరే 50 చెట్లు అవి ఇవి కావాలని చెప్పినాం, ఒక మాకు అవసరం ఉన్న వ్యక్తి కార్డ్స్ కూడా తెప్పిస్తున్నాము, ఆర్డర్ చేసినాం, వస్తున్నాయి, అన్ని బాగానే చెప్తున్నాం। మా యువకులు మేము డైలీ కూడా 130-120 మందితో మేము చేస్తున్నాం। పంచాయతీ హరితహారంలో భాగంగా ఉపాధి హామీ పనులలో భాగంగా మేము ఈ కూలీలతో పనులు చేయించడం జరుగుతుంది। అలాగే కొన్ని చెట్లకు ఆర్డర్ ఇచ్చినాము, టోనో కార్పస్ పెట్టించినాము, ఒక 200 మొక్కలు పెట్టించినాము। మేము పని స్టార్ట్ చేసి ఏప్రిల్ 3rd వీక్లో స్టార్ట్ చేసినాము, స్టిల్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఇంకొక 2 వీక్స్ కూడా కంటిన్యూ అవుతుంది। వర్కర్స్ కూడా మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, విలేజ్లో అందరు కూడా బాగా సపోర్ట్ ఇస్తున్నారు, డైలీ 2-3 అవర్స్ మంచిగా పనిచేస్తున్నారు। అలాగే ఈ ఉపాధి హామీ పనిలోనే రోడ్ సైడ్ ఆర్ఎన్బి వాళ్ళు కూడా మాకు పర్మిషన్ ఎస్టిమేట్ ఇవ్వడం జరిగింది, రోడ్ సైడ్ అంతా క్లీనింగ్ చేసేస్తున్నాము, డోజింగ్ కూడా అయిపోయింది మొన్ననే। తర్వాత ఈత చెట్లు ఒక 1000 ఇచ్చినాము, కోన కర్పస్ ఇంకో 100, చింత ఇంకా వేప ఇంకా ట్రీ గార్డ్స్ కూడా మేము ఆర్డర్ ఇవ్వడం జరిగింది, ఇవాళ రేపు వస్తే ట్రీ గార్డ్స్ కూడా పెట్టించడం జరుగుతుంది। అలాగే మా విలేజ్లో మాకు యూత్ కూడా బాగానే సపోర్ట్ ఉన్నారు, వాళ్ళ ద్వారానే గ్రామస్తులందరి ద్వారానే మేము ఈ అభివృద్ధి సాధించినట్టు తెలుపుతున్నాం।